My Media, the voice of India. My Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతుంది కార్యక్రమానికి స్వాగతం. మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతుంది. నేనే మీ డబ్బును మాట్లాడుతున్నాను. మీ జేబులో, పర్సులో, బీరువాలో, బ్యాంకులో, బ్లాక్లో ఉన్న డబ్బునే మాట్లాడుతున్నాను. చాలా కాలం కిందట, అంటే చాలా 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 కాలం కిందట, ఈ వ్యవస్థ అనేది అప్పుడప్పుడు రూపుదిద్దుకుంటున్న కాలంలో బార్టర్ సిస్టమ్ అనే వస్తు మార్గ విధానంలో వ్యవహారం సాగించేవారు. అది చాలా గందరగోళ స్థితికి దారితీయడంతో నన్ను, అంటే డబ్బుని, ఒక స్టాండర్డ్ ఎక్స్చేంజ్ టూల్గా కనిపెట్టారు. ఐ రిపీట్, స్టాండర్డ్ ఎక్స్చేంజ్ టూల్గా కనిపెట్టారు. మొదట్లో తోలు, రాగి, ఇత్తడి, ఇనుము, కంచు, వెండి, ఉక్కు, నికెల్ బంగారాలతో నాణ్యాల రూపంలో చెలామణి అయ్యేవాడిని. అవి కూడా మోసుకుని వెళ్ళడం, వెళ్తున్నప్పుడు శబ్దం చేస్తూ ఉండటంతో దొంగలను ఆకర్షిస్తూ ఉండడం లాంటి రకరకాల ఇబ్బందులు ఎదురవడంతో నన్ను కాగిత నోట్ల రూపంలోకి మార్చారు. ఈ మధ్యకాలంలో గతంలో ప్లాస్టిక్ కార్డుల రూపంలోనూ, ఆ తర్వాత ప్రస్తుతానికి కాల్పనిక రూపంలో, అంటే వర్చువల్ రూపంలో చలామణి అవుతున్నాను. అయితే ఎప్పుడైనా, ఏ రూపంలో ఉన్నా, ఎక్కడైనా నా నియమాలు, విధానాలు నావే. మీరు నా విధానాలను అనుసరించాలి తప్ప నేను మీ విధానాలు అనుసరించను. ఒక విషయం ఏంటంటే, నన్ను మీ సేవ కోసం, అంటే మనుషుల సేవ కోసం కనిపెట్టారు. నాతో సేవ మాత్రమే చేయించుకోండి. నేను చాలా చాలా మంచి సేవకుడిని. నన్ను గనక మీరు నా విధానాలు పాటించడం ద్వారా, అంటే ఏం చేస్తే నేను సేవకుడిలా సేవ చేస్తానో అలాంటి విధానాలు పాటించి సేవకుడిలా గనక నన్ను మీరు మార్చుకోగలిగితే, నేను మీకు 365 రోజులు, 24 గంటలు, వారం వారం సెలవడకుండా, నెల తిరిగి తిరిగి జీతం అడగకుండా, సంవత్సరం సంవత్సరం బోనస్, ప్రమోషను, ఇంక్రిమెంట్ లాంటివి అడగకుండా, మీరు నిద్రపోతున్నా సరే, ఫ్యామిలీతో టూర్ వెళ్ళినా సరే, మీరు లైఫ్ని ఎలా, ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నా సరే, నేను మటుకు మీ సంపద మరింత పెరగడానికి, మీరు మరింత సుఖ సంతోషాలు పొందడానికి, మీ ఆర్థిక స్థితి మరింత పెరగడానికి కృషి చేస్తాను, చేస్తూనే ఉంటాను. అలా కాకుండా మీరు కనుక నాకు పెత్తనం ఇచ్చి నా కోసం మీరు ఏదైనా, ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడితే మటుకు నేను చాలా 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 చెడ్డ యజమానిని, మిమ్మల్ని నానా తిప్పలు పెడతాను, తలక్రిందులుగా తపస్సు చేయిస్తాను, పిచ్చి వాళ్ళని నా వెంట పరిగెత్తిస్తాను. అయితే నన్ను సేవకుడిలా చూస్తారో, యజమానిగా చూస్తారో, చాయిస్ మటుకు మీదే. అసలు వాస్తవం ఏమిటంటే, నేను మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడతాను, ప్రేమిస్తాను, మీ దగ్గరికి రావడానికి ఆరాటపడుతూ ఉంటాను. కారణం ఏంటంటే, 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకి నాతో పనే లేదు, ఒక్క మనిషికి మాత్రమే నాతో పని, అంటే డబ్బుతో పని. నన్ను కనిపెట్టింది మీరే, నా ఉనికి కారణం మీరే, నా జీవితానికి, నా శక మనుగడకి పరమార్థం మీరే. కాబట్టి నాకు మనుషులంటే చాలా 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 ఇష్టం. మీ దగ్గరికి రావడానికి నేను ఎల్లప్పుడూ ఆరాటపడుతూనే ఉంటాను. అయితే ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏమిటంటే, నన్ను మీరు రకరకాల అపోహలతో, భయాలతో, ఆందోళనలతో, దురభిప్రాయాలతో అసహించుకునో, భయపడో, మరో కారణం చేతనో నా నుంచి దూరం అవుతున్నారు. కాబట్టి మీకు నా గురించి తెలియజెప్పి, నా నియమాల గురించి మీకు నాకున్న తెలియజెప్పి, మీకు నాకున్న దూరాన్ని తగ్గించి, మీ జీవితాల్లో ఆనందాన్ని, సుఖ సంతోషాల్ని, సిరి సంపదల్ని తెచ్చే ప్రయత్నంలో భాగంగా మైండ్ మీడియా వారి సహకారంతో ఈ మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమం ద్వారా మీకు నా విధానాలు, నా నియమాలు, నా పద్ధతులు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే దీనికి నేను నా చిరకాల మిత్రులు, 20 సంవత్సరాలుగా కార్పొరేట్ ట్రైనింగ్ అనుభవం, విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో సైకాలజీ టుడే మాసపత్రికలో డబ్బు గురించి, అంటే నా గురించి ధారావాహిక రాస్తూ, నా గురించి 20 సంవత్సరాలుగా పరిశోధన చేసి, నా గురించి పూర్తిగా తెలిసినటువంటి, చాలామందికి తెలియనటువంటి కోణాలు కూడా తెలుసుకున్నటువంటి నా మిత్రుడు, అలాగే సైకాలజీ టుడే విఆర్ మనీ మ్యాగ్నెట్స్ పేరుతో నా గురించి తెలియజెప్పే 60 రోజుల కోచింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తూ మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహించినటువంటి శ్రీ మనీ గురు అని చెప్పి తెలుగు ప్రజలందరూ మనీ గురు అని చెప్పి ప్రేమగా పిలుచుకునే శ్రీ రాజశేఖర్ని నేను మాధ్యమంగా ఎంచుకున్నాను. తన గొంతుతో
నేను నా భావాన్ని తెలియజేస్తున్నాను. సో వెల్కమ్ ఫ్రెండ్స్, మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతుంది. నేను మీ డబ్బును మాట్లాడుతున్నాను. మీరు కనుక నాతో మాట్లాడదలుచుకుంటే స్కైప్ ఐడి MYIND.MEDIAS మైండ్ మీడియా, కానీ యుఎస్ఏ నెంబర్ అయితే 484364341 కానీ, అదే ఇండియా నెంబర్ అయితే 9885555672 కానీ కాల్ చేయండి. సరదా సరదాగా మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి, నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. అభిప్రాయ ఆధారిత జీవితం నుంచి వాస్తవ ఆధారిత జీవితానికి దారితీద్దాం. సో వెల్కమ్ ఫ్రెండ్స్, మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతుంది. నేనేమి డబ్బుని మాట్లాడుతున్నాను. సో గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు 15 రూల్స్ ఆఫ్ రిచ్ పీపుల్ అంటే ఈ డబ్బు యొక్క నియమాల్లో ఒక 15 రూల్స్ ఎలా ఉంటాయి, అవి డబ్బున వాళ్ళు ఏ విధంగా వాటిని తెలుసుకుని ఫాలో చేస్తుంటారు, డబ్బు లేని వాళ్ళు ఏ విధంగా తెలుసుకోకుండా ఇబ్బందులు పడతారనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దాంట్లోపల మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంది ఏంటంటే ఏ విధంగా మనీ మనుషుల్ని మార్చదు, అది వాళ్ళ వాస్తవ రూపాలని మాత్రమే బయటపెడతారంటే, కరెక్ట్గా చెప్పాలంటే డబ్బు మనుషుల్ని మార్చదు, మొహం మీద ఉన్న ముసుగుల్ని మాత్రమే తొలగిస్తుంది అని చెప్పి, అది ఏ విధంగా అయితే వాడు డబ్బున్న తర్వాత వాడు తాగుబోతవుతాడు, అనేది డబ్బున్న తర్వాత వాడు దాన ధర్మాలు ఎక్కువ చేస్తాడా, డబ్బున్న తర్వాత ప్రేమాభానాలు ఎలా చూపిస్తాడు ఏంటి అనే దాని గురించి మనం డీప్గా పోయిన ఎపిసోడ్లో విశ్లేషించడం జరిగింది. దాని తర్వాత ధనికులు పాటించే మరో నియమం ఏంటంటే నెవర్ స్పెండ్ మనీ బిఫోర్ యూ ఎర్న్ ఇట్, అంటే సంపాదించక ముందే డబ్బును ఖర్చు పెట్టడం, అంటే అప్పు చేసి మరీ డబ్బును ఖర్చు పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అలాగే డబ్బుని ఎప్పుడు కూడా మనం వెంటపడకూడదు. డబ్బు కానీ, సంతోషం కానీ, సక్సెస్ కానీ, స్త్రీ కానీ మనం వెంటపడటం వల్ల ఎంత వెంటపడితే అంత దూరం పోతాయి. మనం ఎంత అర్హత సంపాదించుకుంటే అంతగా మన దగ్గరకు వచ్చి నిలబడుతూ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, ఏదైనా ఒక ప్రాజెక్ట్లో డబ్బు ఇన్వెస్ట్ చేసే కంటే ముందు దాంట్లో సమయం ఇన్వెస్ట్ చేయాలి. మనీ ఇన్వెస్ట్ చేసే కంటే ముందు సమయం ఇన్వెస్ట్ చేసి దాని యొక్క లోతుపాతులు, ఆటుపోట్లు, ఏ విధంగా మనం దానికి దెబ్బతినే అవకాశం ఉంది, ఏ విధంగా మనం నష్టపోయే అవకాశం ఉంది వగేరే వాటిని జాగ్రత్తగా మనం చూసుకున్న తర్వాత మాత్రమే దాంట్లో ఒక రూపాయి అయినా సరే పెట్టాలి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత, ద మోర్ యు లర్న్ ద మోర్ యు కెన్ ఎర్న్, అంటే మీరు ఏ విధంగా అయితే ఎంత ఎక్కువ నేర్చుకోగలుగుతారో అంత ఎక్కువ సంపాదించగలుగుతారు. సో ఇవాళ రోజున ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఒకవేళ మీరు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అయిపోతారనే సంగతి మనం ఇంకా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నెవర్ బీ ఎ స్లేవ్ టు మనీ, బికమ్ ది మాస్టర్, అంటే డబ్బుకి ఎప్పుడు బానిసత్వం చేయకూడదు, ఊడిగం చేయకూడదు, సేవకుడిలా మారకూడదు. డబ్బును ఎప్పుడు కూడా యజమానిలా మనం దాని యజమానిలా దాన్ని మన సేవకుడిలా మాత్రమే ట్రీట్ చేయాలి. తప్పితే దానికి కనుక మనం బానిసత్వం చేస్తే, దానికి మనం సేవకులం అయితే మటుకు అది మన పిచ్చివాళ్ళగా రోడ్లు కూడా పరిగెత్తిస్తుంది, దాని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారం మనతో ప్రవర్తింపజేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా పోయిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ ఈ ఎపిసోడ్లు కనుక మిస్ అయితే ఒకసారి మా ఆర్కీవ్స్లోకి వెళ్ళండి. అక్కడ చాలా చాలా ఇవే కాకుండా గత ఎపిసోడ్ గత ఫస్ట్ నుంచి కూడా ఈ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ అనే కార్యక్రమం మొదలై పెట్టిన దగ్గర నుంచి కూడా ఉన్న టాక్స్ అన్నీ కూడా అందులో స్టోర్ చేయబడి ఉన్నాయి. వాటన్నింటిని కూడా మీరు వింటూ డౌన్లోడ్ చేసుకుని వినడం ద్వారా మీరు ఈ ప్రోగ్రామ్కి కరెక్ట్గా కనెక్ట్ అవ్వగలిగే విధంగా అప్డేట్ అవ్వగలుగుతారు. ఒకవేళ మీరు కనుక గతంలో మిస్ అయితే లేదా అందులో కొన్ని ఎపిసోడ్లు కనుక మీకు నచ్చినట్టయితే కనుక అవి కూడా మళ్ళీ ఇంకోసారి మీరు రెండోసారి వినడానికి మీకు మరో అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యు హ్యావ్ టు సెడ్యూస్ మనీ, డోంట్ లెట్ మనీ సెడ్యూస్డ్, అంటే మనని ఏమంటారు, దాన్ని రెచ్చగొట్టడం అనాలా లేకపోతే ఊరించటం అనాలి. మనం ఎప్పుడూ కూడా డబ్బుని ఊరించాలి, అంటే డబ్బుని మన దగ్గరకు వచ్చేలా ఊరించాలే కానీ డబ్బు మనని ఊరించేలా చేయకూడదు. అంటే డబ్బు మనని ఊరించేలా చేసినప్పుడు ఏంటంటే దాని మీద దాని పట్ల మనకి ఆకర్షణ భావం పెరిగిపోయి దాని వెనకాల మనం వెళ్ళిపోయి ఆ యొక్క ఆరాటంలో ఆవేశంలో మనం ఎంతకైనా తెగిస్తాం, ఎంతకైనా ఎటువంటి పనులైనా చేస్తుంటాం. సో డబ్బు మనని రెచ్చగొట్టకూడదు, డబ్బు మనని ఊరించకూడదు, మనమే డబ్బుని ఊరించాలి. అంటే డబ్బుకి మనం ఇందాక గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా మనం ఎప్పుడంటే మనీని మనం చేసేయకూడదు, మనీ మన దగ్గరకు వచ్చేలా చేసుకోవాలనే పాయింట్కి ఈ పాయింట్ కూడా ప్యారలల్గా ఉంటుంది. అంటే ఏంటంటే
మనం డబ్బు వెంటపడే డబ్బుని ఊరించండి, డబ్బు కోసం మనం వెంపర్లాడటం కాకుండా డబ్బు మన కోసం వెంపర్లాడేలా చేయగలగాలి. డబ్బును మన కోసం వెంపర్లాడేలా చేసి ఆ డబ్బు మన దగ్గరికి ఎప్పుడు రావాలా, ఎప్పుడు రావాలా, ఎప్పుడు రావాలా అని చెప్పి ఆ డబ్బు మన దగ్గరికి రావడానికి ఆరాటపడే విధానంలో విధుల్లో మనం మన యొక్క శక్తి సామర్థ్యాన్ని, సమర్థతల్ని, ఎబిలిటీస్ని పెంచుకోవాలి. అటువంటి మోడల్ ఆఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. అటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు మనం డబ్బుతో డబ్బు మనని ఊరించడం కాకుండా డబ్బుని మనం ఊరించగలుగుతాం. సో ఆ విధంగా డబ్బుని మనం ఊరించి అది మన దగ్గరికి వచ్చేలా చేసుకోవడం అనేది ధనికులు చేసే అతి గొప్ప, వాళ్ళు పాటించే అది గొప్ప మరొక రహస్యం అన్నమాట. అంటే వాళ్ళు ఎక్కడ కూడా డబ్బు కోసం వెంపర్లాడటం కాక డబ్బు తమ కోసం వెంపర్లాడేలాగానో లేదా డబ్బు తమ వెంట పడేలాగానో డబ్బుని వాళ్ళు ఊరిస్తారన్నమాట. ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావాలి అని చెప్పి డబ్బు వాళ్ళ దగ్గరికి రావడానికి ఆరాట పడేలా వాళ్ళు డబ్బుని కూడా దాన్ని ఏమంటారంటే మజ్బూర్ చేస్తారు. హిందీలో మజ్బూర్ అంటారంట. అంటే దానికి తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేస్తారు. డబ్బు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండాలని తప్పనిసరి పరిస్థితిని కలిగిస్తారు. ఎందుకంటే డబ్బు ఏ విధంగా చేస్తే వస్తుందో, డబ్బు ఏ విధంగా చేస్తే కుప్పలు తెప్పలుగా వచ్చి నిలవ ఉంటుందో, డబ్బు ఏ విధంగా చేస్తే ప్రవాహంలో వాళ్ళ జీవితాల్లోకి వస్తుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు డబ్బుకి తప్పనిసరి పరిస్థితి ఏర్పడి వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. అది ఏమిటి, ఎలా అనేది మనం ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని కలుద్దాం. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. సో మనం బ్రేక్ ముందు మాట్లాడుకుంటున్నట్టుగా డబ్బు మనని ఊరించకూడదు, మనం డబ్బును ఊరించాలి కానీ డబ్బు మనని ఊరించేలా చేయకూడదు అనే విషయాన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఊరించటం అనే మాటకి లిటరల్ మీనింగ్ మనం తీసుకోకూడదు. లిటరల్ మీనింగ్ మనం తీసుకోకుండా ఏం చేస్తే అర్హత అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే కొన్ని వందల వేల రెట్లు పెద్దదైనప్పటికీ సముద్రం కన్నా, సారీ, చెరువు కన్నా, నది కన్నా, ఏ సెలయేరు కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైనప్పటికీ సముద్రం తన్ను తాను ఎంత కిందకి ఉంచుకుంటుందంటే వీటిల్లో నీళ్ళంతా పోయి కంపల్సరిగా దాంట్లో కలవక తప్పని పరిస్థితి అనమాట. అంటే నీరు పల్లానికి పారుతుంది కాబట్టి, అంటే నది కంటే కూడా సముద్రం కొన్ని వేల రెట్లు పెద్దది. అయినప్పటికీ సముద్రం ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారంటే తన లో లెవెల్ ఎంత లో లెవెల్లో ఉంటుందంటే నది గ్యారంటీగా తనకి మరో దారి ఉండదన్నమాట. నదికి వెళ్ళి సముద్రంలో కలవక తప్పని పరిస్థితి అనమాట. అలాంటి తప్పక కలవక తప్పని పరిస్థితిని క్రియేట్ చేస్తుంది సముద్రం, ఏది నది కంటే పెద్దది అయింది కూడా. ఆ విధంగా ఏంటంటే ఈ యొక్క ధనికులైన వాళ్ళు లేదా డబ్బు యొక్క విధానం తెలిసిన వాళ్ళు లేదా డబ్బు యొక్క బిహేవియర్ తెలిసిన వాళ్ళు డబ్బు కూడా తమ దగ్గర రాకుండా ఉండటానికి వీల్లేని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేస్తారు. అంటే ఆ వీల్లేని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేసి ఆ విధంగా వాళ్ళ ఆ సెటప్ని కానీ ఆ సిస్టమ్ని కానీ ఆ యొక్క విధానాన్ని కానీ వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క టెక్నిక్స్ని కానీ ఫాలో చేస్తూ ఉండటం వల్ల మనీ విల్ బి ఫోర్స్డ్ టు గో అండ్ మీట్ మీ గోయింగ్ టు దర్ లైఫ్ అనమాట. అంటే వాళ్ళ లైఫ్లో మనీ వెళ్ళక తప్పని పరిస్థితి, మనీ లేదు వెళ్ళకుండా ఉందాము అన్నా కానీ మనీకి తప్పదనమాట, ఇక కంపల్సరిగా వెళ్ళి తీరాల్సిందే వాళ్ళ లైఫ్లోకి. ఆ విధంగా వింటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనీకి ఎవరైతే హ్యాండిల్ చేయటం నేర్చుకోగలుగుతారో వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారండి. మనీని హ్యాండిల్ చేయటం నేర్చుకోకుండా చాలామంది, అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మన లైఫ్లో ఏది చిన్నప్పటి నుంచి కూడా మన లైఫ్లో నేర్పించబడేది ఎంతసేపు ఒకటనమాట, డబ్బులు సంపాదించడం, 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 డబ్బు సంపాదించడం అనేది మనకు బాగా నేర్పించబడుతుంది. అదే ఖర్చు పెట్టడం అనేది మనం మన టాలెంట్తో నేర్చుకుంటాము, కానీ పెద్దవాళ్ళు నేర్పంది మనం ఎప్పటికీ నేర్చుకోవాల్సిన అవసరం గ్రహించనిది ఏంటంటే హ్యాండ్లింగ్ మనీ, మేనేజింగ్ మనీ. అంటే డబ్బుని ఎలా నిర్వహించాలి, డబ్బుని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళు చెప్పరు, మనకి ఎప్పటికీ కూడా అది నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మనకి కనపడదు. కానీ ఎవరైతే ఆ ఆవశ్యకత తెలుసుకుని ఆ మనీని హ్యాండిల్ చేయడం ఎలా ఏంటి అనే విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోగలుగుతారో వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఆ డబ్బుని వారి జీవితంలో మరింత 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 ఆకర్షించగలిగేలానే ఉంటుంది. దాంతో మనీ ఏమవుతుందంటే మనీని వాళ్ళు
రాకుండా ఉండేలా, అంటే ఏ విధంగా రాకుండా ఉందామన్నా కానీ మనీ రాకుండా ఉందామన్నా కానీ ఉండలేని పరిస్థితిలో వాళ్ళు దీన్ని ఫోర్స్ ఇట్ అనమాట, అంటే హిందీలో చెప్పాలంటే మజ్బూర్ చేసేస్తారనమాట మనీని. దానికి తప్పనిసరి పరిస్థితి అయిపోతుంది, డబ్బు కంపల్సరీ వాళ్ళ లైఫ్లోకి వచ్చి తీరుతుంది. ఎందుకంటే మనీ ఈజ్ ఏ నేచర్స్ ఎనర్జీ. ఆ నేచర్స్ ఎనర్జీ వాటర్ ఏ విధంగా అయితే దానికి ఉన్న నేచర్స్ లా ప్రకారము ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి కంపల్సరీగా పొయ్యి తీరుతుందో, ఎవరు ఆపలేరు అనమాట దాన్ని. అదేవిధంగా మనీ కూడా దానికి కావాల్సిన కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసే వాళ్ళకి, సాటిస్ఫై చేసే వాళ్ళని అది ఆ వదిలి ఉండలేదు అనమాట. ఆ కంపల్సరీగా వాళ్ళ లైఫ్లోకి వచ్చి తీరుతుంది. ఓకే, సో ఆ విధమైన టాలెంట్స్ టెక్నిక్స్ ఏంటి అనే దాన్ని మనం తెలుసుకుని దాన్ని ఫాలో చేయడం అనేది కంపల్సరీ. ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, డబ్బు చెట్లకు కాయదు అంటారు. డబ్బు చెట్లకు కాయదు అన్నాడంటే, డబ్బు చెట్లకు కాయదు అని చెప్పి అన్నారు అని చెప్పంటే అది సంగతి తెలియని వాడు అన్నాడు అనమాట. అంటే సరైన విత్తనాలు నాటితే డబ్బు చెట్లకు కూడా కాస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, విషయం చెప్పాలంటే డబ్బు చెట్లకు కాయదు అని చెప్పి మనం చెప్పే ఎక్స్ప్రెషన్లో ప్రతిసారి కూడా డబ్బు చెట్లకు కాయడం లేదా కాయలు చెట్లకు కాయడం అనేది, ఏదన్నా సరే చెట్లకు కాయడం అనేది దగ్గరికి, చెట్లకు కాయటం అనగానే మనం ఏమనుకుంటాం అంటే అది ఫ్రీగా అండ్ అలా వెళ్ళిపోయి ఇలా వచ్చేసి కోసుకొని వచ్చేయడం అన్న మోడల్లో అన్న విధానంలో మనం దీన్ని మన జీవితంలో వాడుతూ ఉంటాం పర్యాయ పదంగా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈవెన్ చెట్లకు కాయలు కూడా ఫ్రీగా కాయవండి. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడో విత్తనం సరైన దానికి మళ్ళీ ఒక పెద్ద ప్రాసెస్, ఒక సరైన విత్తనం నాటాలి. ఆ విత్తనం జీవశక్తి కలిగిందో ఉండాలి, ఆ విత్తనంలో ప్రాణం ఉండి ఉండాలి. ఆ ప్రాణం ఉన్న ఆ విత్తనాన్ని ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు, సారవంతమైన నేల మీద నాటాలి. సారవంతమైన నేల మీద నాటంగానే సరిపోలేదు, ఆ నాటిన దాన్ని మళ్ళా వేరే పశువులు కానీ కోళ్ళు కానీ పక్షులు కానీ ఏమైనా సరే వాటిని పెకలించి వేయకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ విత్తనానికి రెగ్యులర్గా నీరు పోయాలి, ఎరువులు వేయాలి, కంచె కట్టాలి దానికి చుట్టుపక్కల. అలా పెంచగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది కాయలు కాస్తుంది. అప్పుడు మనం వెళ్ళి టక్కన కాయలు కోసుకొని వస్తాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఈవెన్ చెట్లకు కాయలు కానీ చెట్లకు ఆకులు కానీ కొయ్యటం కూడా మనం ఊరికే మాట్లాడుకున్నంత ఈజీగా, దాని వెనకాల ఎంతో ప్రాసెస్ ఉంటాయి. కానీ ఆ ప్రాసెస్కి రిజల్ట్గా మనకు ఆ కాయలు కానీ చెట్లు ఆకులు కానీ చెట్లకి రావు. అలాగే మన మనిషికి అంటే డబ్బు చెట్లకు కాయదు అంటే ఏంటంటే, డబ్బుకు ఏ విధంగా అయితే కాయలు ఏ విధంగా అయితే చెట్లకి ప్రాసెస్ తర్వాత కాస్తాయో, అదే విధంగా డబ్బును కూడా మనం సరైన ప్రదేశంలో పెట్టుబడి పెడితే, అంటే విత్తనంలాగా పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్ చేస్తే, ఇన్వెస్ట్ చేసిన దాన్ని కొంతకాలం కాపాడుకుంటే, కొంతకాలం ఎవరు దాన్ని దోచుకోకుండా డైవర్ట్ చేయకుండా పక్కదారి పట్టించకుండా దాన్ని కాపాడుకుంటూ ఎవరికి దొరకకుండా కాపాడుకుని దాన్ని జాగ్రత్తగా పెంచి పోషిస్తే కనుక ఆ డబ్బు కూడా చెట్లకి కాయలు ఏ విధంగా వెళ్ళి మనం కోసుకోగలుగుతున్నాము ఈజీగా, ఆ విధంగా డబ్బు కూడా మరింత డబ్బుని డెఫినెట్గా సంపాదించి పెట్టి తీరుతుంది. దానికి మంచి ఎగ్జాంపుల్ కావాలంటే మీరు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని కనుక్కుంటే, ఒక రియల్ ఎస్టేట్లో కావచ్చు లేదా ఒక ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ షేర్ మార్కెట్లో కావచ్చు, దానికి ఒక స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ మనీ ఇన్వెస్ట్మెంట్లో ఒక తమాషా అనేకంటే ఒక పెక్యులర్ విషయం ఉంటుందండి. ఒక ప్లేస్లో అంటే ఒక ఇండస్ట్రీలో, అది రియల్ ఎస్టేట్ కావచ్చు లేదా షేర్ మార్కెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ చోట ఒక వ్యక్తి పెట్టుబడి పెడతాడు. ఆ వ్యక్తి పెట్టుబడి పెట్టినప్పుడు ఒక వ్యక్తికి అదే రంగంలో లాస్ వస్తుంది, కానీ పక్కనే ఇంకో వ్యక్తి అదే రంగంలో డబ్బులు సంపాదించి ఉంటాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకరికి లాస్ వచ్చి నెత్తి మీద చెంగేసుకుని పోయే పరిస్థితి ఒకళ్ళకి రావచ్చు, కానీ అదే రియల్ ఎస్టేట్లో కోట్లు కోట్లు సంపాదించేసే వాళ్ళు, అతివేగంగా పైకి ఎదిగిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఏదైనా సరే చేసే ముందు అక్కడ ఆ ఫీల్డ్ యొక్క ఆనుపానులు, ఒక వ్యక్తి గెలిచాడు మనం గెలవలేకపోయాము అంటే మనకు తెలియని ఏదో ఆ వ్యక్తికి తెలుసు అన్నమాట. అంటే మనం సాధించలేని విజయం ఒక వ్యక్తి సాధించాడు ఒక రంగంలో అంటే, మనకు తెలియని ఫార్ములా ఏదో ఆ వ్యక్తికి తెలుసు లేదా మనకు తెలియని సమాచారం ఏదో ఆ వ్యక్తికి తెలుసు. ఆ సమాచారం తెలుసుకోవడం ద్వారా మనం కూడా తనతో సమానమైన లేదా తనకు సరి సమానమైన కాకపోయినా కనీసం కొంత శాతం అన్నా మనం ఆ విజయాన్ని పొందగలుగుతాం. సో ఇక్కడ పాయింట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మళ్ళా మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్,
డబ్బు చెట్ల కాయదు అనేది ఒక రాంగ్ ఎక్స్ప్రెషన్ అండి, రాంగ్ నోషన్. అది డబ్బు చెట్ల కాయటం అనే విషయంలో ఈజీనెస్ అనే దాన్ని కనుక మనం కన్సిడరేషన్ చేస్తే కాయలు కూడా ఈజీగా కాయవు, ఆకులు కూడా ఈజీగా కాయవు. కానీ అలా మనీ వెళ్ళి అలా వెళ్ళి చెట్లకి ఇలా కోసుకుని వచ్చేసేటట్టుగా కావాలి అంటే ఆ చెట్టుకి ఏ విధంగా అయితే విత్తనాలు నారు విత్తనాలు పోసి విత్తనాలు వేసి జాగ్రత్తగా దాన్ని కాపాడిపోయి ఒక ప్రాసెస్ మనం ఫాలో చేస్తే ఏ విధంగా అయితే కాయలు ఆకులు ఫ్రీగా కోసుకోగలిగాము. అలాగే మనీని కూడా ఒక రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే కొంతకాలం తర్వాత మనం దాన్ని డెఫినెట్గా అంటే సరైన విత్తనాల రూపంలో నాటడం ద్వారా డబ్బుని కూడా చెట్లకు కాసినంత ఈజీగా మనము దాన్ని అనుభవించవచ్చు, దానికి ఆ విధంగా మనము ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చెప్పుకోబోయే పాయింట్ అన్నమాట. సో ఇక్కడ పాయింట్ మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్, డబ్బులు చెట్లకు కాస్తాయా ఏం చెట్లకు కాస్తున్నాయి అనుకున్నారా మీరు డబ్బులు, ఎప్పుడైనా మన చెట్ల అంత ఈజీ అనుకున్నావా డబ్బులు వగేరే 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 స్టేట్మెంట్లు ఇచ్చే ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే సరైన చోట పెట్టుబడి పెడితే డబ్బు కూడా చెట్లకే కాస్తుంది, అంటే చెట్లకి కాసినంత ఫలితాన్నే ఇస్తుంది. దీన్ని ఇంకోలాగా చెప్పుకోవాలంటే మీకు దాన్ని ఇంకోలాగా చెప్పాల్సి వస్తే నేను ఇంకోలాగా కూడా దాన్ని చెప్పగలుగుతాను. ఏంటంటే దాన్ని మీరు కనుక గమనిస్తే ఒక వ్యక్తి ఒక మామిడి పంట మామిడి తోట ఉన్న వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ మామిడి తోట ఉన్న వ్యక్తి పంట కాపు కాసిందంటే ఆ పంట మొత్తం చెట్ల మీద ఉంటుంది, అంటే ఆ సంవత్సరం తన సంపాదన మొత్తము కూడా ఆ చెట్లకి కాసి ఉన్నట్టుగానే లెక్క. అంటే మనం ఏ విధంగానే డైమెన్షన్లో మనం విషయాన్ని అర్థం చేసుకోవడంలో తేడాలు ఉంటాయి, తప్పితే విషయాన్ని మనం మన ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకుని ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది రైట్ స్టేట్మెంట్ అని చెప్పి ఎప్పుడూ జనరేట్ అయిన స్టేట్మెంట్స్ని మనం బ్లాంకెట్ స్టేట్మెంట్తో కవర్ చేస్తుంటాం. సో అలాగాకుండా అసలు విన్న ఆ వ్యక్తి అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటి పరమార్థం ఏంటి అనే దాన్ని మనం తెలుసుకుని కనుక మనం ఫాలో చేయగలిగితే ప్రతి స్టేట్మెంట్లో కూడా మనకు మహా గ్రంథాలు రాసుకోగలిగినటువంటి భావార్థాలు ఉంటాయి, నిగూఢార్థాలు ఉంటాయి, వాటిని మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇలాంటి మరి ఇంకొన్ని వాళ్ళ యొక్క సీక్రెట్స్ తెలుసుకునే ముందు వాళ్ళ యొక్క కాన్సెప్ట్స్ వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళ లెసన్స్ మనం నేర్చుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దాం. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మరోసారి మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీరు కనుక నాతో మాట్లాడదలుచుకుంటే స్కైప్ ఐడి MYIND.EMEDIA మైండ్ మీడియా కానీ, ఇండియన్ నెంబర్ అయితే 9885555672 కానీ, యుఎస్ నెంబర్ అయితే 484364341 కానీ కాల్ చేయండి. మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి, నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. అభిప్రాయాధారిత జీవితం నుంచి వాస్తవాధారిత జీవితానికి దారితీద్దాం. సో మనం ఇందాక నుంచి మాట్లాడుకున్న విషయాల్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ అన్లెస్ యూ ప్లాంట్ ద రైట్ సీడ్స్, అంటే మనం సరైన విత్తనాలు నాటితే సరైన విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తే డబ్బు కూడా చెట్లకు కాసినట్టుగానే కాసి ఆ ఫలితాన్ని మనకి డెఫినెట్గా అందజేస్తుంది. సో ద నెక్స్ట్ పాయింట్ ఈస్ మనీని డబ్బుని ఎప్పుడూ కూడా ఒక దగ్గర నిల్వ ఉంచి కదలకుండా ఉంచి బోర్ కొట్టనీయకూడదు, అంటే దానికి డబ్బుకి ఎప్పుడూ కూడా ఒక దగ్గర కదలకుండా రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి అలా కదలకుండా ఉంచేసి ఆ డబ్బుకి బోర్ కొట్టేలాగా చేయకూడదు. అంటే మనీ ఎప్పుడు కూడా రొటేట్ అవుతుండాలి, కరెంటు అలాగా తిరుగుతూ కరెంటు ఏ విధంగా అయితే ఒక వైర్లోంచి వచ్చి నిలువ ఉండి రెండో వైర్లోంచి బయటికి వెళ్తూ ఉంటుందో ఆ విధంగా మన జీవితంలో డబ్బు కూడా వస్తూ ఉండాలి, నిలువ ఉండాలి, పోతూ ఉండాలి, వస్తూ ఉండాలి, నిలువ ఉండాలి, పోతూ ఉండాలి, అలా కరెంటు తిరుగుతూ ఉండాలి. కాబట్టే దాన్ని కరెంట్ అంటారు, దీన్ని కరెన్సీ అంటారు. సో ఆ విధంగా కరెన్సీ అనే విధానం కరెన్సీ అనే విధంగా అయితే కరెంటు నుంచి వచ్చిందే కరెన్సీ అనే పదం. అది ఏంటంటే అలా సర్క్యులేట్ అవుతూ ఉండాలి, కంపల్సరీగా సర్క్యులేట్ అవుతూ ఉండాలి, కాబట్టే దాన్ని కరెన్సీ అంటారు. ఆ విధంగా కరెన్సీ సర్క్యులేట్ అవ్వకుండా ఎప్పుడైతే అది ఒక దగ్గర స్టాక్ ఉండిపోతుందో దాన్ని ఒక మంచాల కింద లేకపోతే బీరువాలలోనో లేకపోతే లాకర్లోనో రకరకాల నేలమాళిగల్లోనో ఈ బ్లాక్ మనీ అంటారు సార్, ఈ బ్లాక్ మనీ రూపంలో రకరకాల డబ్బుని కట్టలు డబ్బుని కొంతకాలం పాటు అసలు ఏమాత్రం కదలకుండా ఏమాత్రం అది
ఏదైతే ఉంచుతారో ఆ విధంగా ఉంచుతారో అలా చేయడం అనేది ఎప్పుడూ కూడా చాలా 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 దారుణమైన పరిస్థితులకి దారితీస్తుంది. అది ఎప్పుడైనా డెఫినెట్గా మనకి ఏమవుతుందంటే ఆ యొక్క విధానంలో మనం చేయటం వల్ల నెగిటివిటీ అనేది, మనీలో నెగిటివిటీ అనేది మనకి అక్యుములేట్ అవుతుంది. అలా బోర్ కొడుతున్నంతసేపు, అంటే అలా బోర్ కొట్టినందుకు ఏం చేస్తుందంటే డెఫినెట్గా ఆ మనీ కూడా అక్కడి నుంచి వీలైనంత తొందరగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్ దేర్, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు స్టే దేర్. అక్కడ ఉండకుండా వీలైనంత తొందరగా వెళ్ళిపోదామనే ఉద్దేశంలోనే, వెళ్ళిపోయే ఉద్దేశంలోనే ఉంటుంది అన్నమాట. ఆ విధంగా చేస్తుంటుంది. కాబట్టి డబ్బుకి ఎప్పుడు కూడా బోర్ కొట్టనివ్వకూడదు, దాన్ని ఎప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే కనీసము ఆ డబ్బు కాకపోయినా ఆ యొక్క కరెన్సీ, ఆ నోట్లు, ఆ ఏవైతే నోట్లు ఉంటాయో ఆ నోట్లు మన దగ్గర ఎప్పుడు కూడా ఎక్కువ కాలం స్టాక్ ఉండకుండా వాటిని రొటేట్ చేస్తుండాలి, సర్క్యులేట్ చేస్తుండాలి. ఎప్పుడు ఎప్పుడైతే అవి కదలకుండా ఉంటాయో దట్ బికమ్ దట్ అట్రాక్ట్స్ ద డెడ్ ఎనర్జీ. ఆ డెడ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి అవి డెఫినెట్గా ఏం చేస్తాయంటే ఆ డబ్బుని కనుక, ఆ డబ్బుని మనకి ఏమాత్రం దగ్గర పనికి రాకుండానో ఉపయోగపడకుండానో చూస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల కిందట ఒక న్యూస్ వచ్చింది, న్యూస్ ఆర్టికల్ వచ్చింది టీవీలో. ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ఒకనొక ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళు పట్టుకున్నారట. ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో ఆయనకి లాకర్ దొరికింది. ఆ లాకర్లో ఆయన పేరు మీద ఉన్న లాకర్లో, లాకర్ను ఓపెన్ చేస్తే దాదాపు 84 కోట్ల రూపాయలు, 84 కోట్ల రూపాయలు. ఆ 84 కోట్ల రూపాయలు ఏమైందంటే ఆ 84 కోట్ల లాకర్ ఓపెన్ చేసేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ నోట్లు పట్టుకునేలా లాగుతుంటే అది అప్పటికి ఎన్ని సంవత్సరాలుగా ఉందో తెలీదు, చెదలు బట్టి మొత్తం 84 కోట్ల రూపాయలు కూడా పౌడర్ రూపంలో బయటకు వచ్చిందట. ఆ పౌడర్ అంటే ఎక్కడికెక్కడ అంటే ఏ ఒక్క నోటు కూడా పనికి రాకుండా సగం చెదలు తినేసి సగం డిస్టర్బ్ అయిపోయి సగం కట్ల అడా అయిపోయి సగం కట్ల ఇలా అయిపోయి, అంటే ఆ 84 కోట్ల రూపాయలు ఎవరూ ఎంజాయ్ చేయగలిగింది లేదు. అంటే ఆ వ్యక్తి ఎంజాయ్ చేయగలిగింది లేదు, లేదా ఆ వ్యక్తి ఇంకోళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేయగలిగింది లేదు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఏం చేస్తాడు, మీకు ఇప్పుడు చూస్తుంటే కనుక టీవీలో కానీ న్యూస్లో కానీ మనకు చూస్తూ రకరకాల వాళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినప్పుడు రకరకాల అయింది, ఇన్ని కోట్లు దొరికింది, అన్ని కోట్లు దొరికింది అని చెప్పి అన్నప్పుడు మీరు చూస్తే కనుక ఆ నోట్లన్నీ కూడా చాలా కాలంగా కదలకుండా ఉన్నటువంటి డబ్బే అవుతుంది. కాబట్టి అక్కడ ఏంటంటే డబ్బుకి ఎప్పుడు కూడా సరి అయిన ఉపయోగం కావాలి అంటే, సరి అయిన దానికి బెనిఫిట్ మనం పొందగలగాలి అంటే డబ్బుని ఎప్పుడు కూడా బోర్ కొట్టనివ్వకూడదు. డబ్బుకి ఎప్పుడు కూడా ఒక దగ్గరే కదలకుండా ఉంచి బోర్ కొట్టనివ్వకుండా దాన్ని ఎప్పటికప్పుడు సర్క్యులేట్ చేస్తుండాలి, రొటేట్ చేస్తుండాలి. అలా రొటేట్ చేయగలిగినప్పుడే అది మనకి, మనకైనా పక్కన వాళ్ళకైనా ఎవరికైనా కానీ అది ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడిందే మన మనుగడకు కూడా బెనిఫిట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా అసలు ఇవన్నీ కాదండి, ఒకే ఒక తారక మంత్రం అంటే మనీ వరల్డ్లో, డబ్బు ప్రపంచంలో మీకు ఏది తెలిసినా తెలియకపోయినా, ఏది పాటించినా పాటించకపోయినా సింగిల్ పాయింట్ తారక మంత్రం అని చెప్పి ఏ విధంగా అంటారో తారక మంత్రంలాగా, అసలు ఎంత గొప్ప ఫైనాన్షియల్ మేనేజర్ అయినా, ఎంత గొప్ప ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేవాడైనా, ఎంత గొప్ప ఫైనాన్షియల్గా డెవలప్ చేసేవాడైనా సరే ఒక సింగిల్ పాయింట్, అంటే ఈ పాయింట్ మిస్ అయితే మట్టుకు ఆ మనిషి లైఫ్లో మనీ ప్రపంచంలో ఏమీ చేయలేడు. అదే గనక ఆ పాయింట్ని మిస్ కాకుండా ఉంటే గనక డెఫినెట్గా అన్ని విషయాల్లో సక్సెస్ చేయగలుగుతాడనే పాయింట్ ఏంటంటే, స్పెండ్ లెస్ దాన్ యు ఎర్న్. అంటే మీరు ఏదైతే సంపాదిస్తారో సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టడం. దీన్ని మించిన తారక మంత్రం ఇంకోటి లేదండి. డబ్బు ప్రపంచంలో మీరు నిలదొక్కుకోవాలన్నా, పైకి డెవలప్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా డెఫినెట్గా మీరు సంపాదించిన దానికన్నా తక్కువ �ఖర్చు పెట్టాలి. ఎవరైతే సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెడతారో వాళ్ళే లైఫ్లో మనీ విషయంలో కానీ డబ్బు ప్రపంచంలో పైకి రాగలుగుతారు. అది మీరు 10 రూపాయలు సంపాదించేటప్పుడు 10 రూపాయల కంటే తక్కువ కావచ్చు, 100 రూపాయలు సంపాదించేటప్పుడు 100 రూపాయల కంటే తక్కువ కావచ్చు, 100,000 రూపాయలు సంపాదించేటప్పుడు 100,000 రూపాయల కంటే తక్కువ కావచ్చు. ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టుకోవాలి. ఆ మిగిలిన డబ్బుల్ని, అంటే మనకి గుజరాతీస్ కానీ, మార్వాడీస్ కానీ, సింధీస్ కానీ, చాలాసార్లు నేను ఈ విషయాన్ని ఈ షోలోనే కాకుండా వేరే షోల్లో కూడా నేను చెప్పడం అనేది జరిగింది. జనరల్ పబ్లిక్ ఏం చేస్తారంటే ఖర్చు పెట్టుకుని మిగిలిన దాన్ని సేవ్ చేస్తారు,
కానీ అలా కాకుండా మన ఈ గుజరాతీస్ కానీ మార్వాడీస్ కానీ సింధీస్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు సేవ్ చేసి మిగిలింది ఖర్చు పెట్టుకుంటారు. అంటే ఒక సేవింగ్ అనే దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళు తీసుకుంటారు. మన ఒక 10,000 సంపాదించారంటే దాని లోపల 1,000, 2,000, 3,000 అనేది ఫస్ట్ ఫిక్స్ చేసేస్తారు. ఫస్ట్ ఫిక్స్ చేసి దాన్ని సేవ్ చేసిన తర్వాత మిగిలిన 6,000, 7,000, 8,000 ఎంతైతే ఉంటుందో అంతట్లోనే జీవించడం మొదలు పెడతారు. అంటే ఏమేం చేస్తున్నారంటే వీళ్ళు సేవింగ్ అనే దాన్ని కంపల్సరీ చేస్తున్నారు. అంటే దాని తర్వాతే ఇంకేదైనా అన్నట్టుగా, సేవింగ్ తర్వాత ఇంకేదైనా అన్నప్పుడు ఏమైందంటే మీరు ఏం చేసినా చేయకపోయినా సేవింగ్ అనే డబ్బులు పక్కనకి పట్టడం అనేది డెఫినెట్గా డబ్బు పక్కన చేరటం అనేది గ్యారంటీగా జరిగిపోతుంది అనమాట. అలా జరుగుతున్నప్పుడు డెఫినెట్గా మీరు తక్కువ ఖర్చు పెట్టిన దానికంటే సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు పెట్టడం అనేది తప్పనిసరి అవుతుంది. అలా కాకుండా మనకి ఏంటంటే సంపాదించిన దానికంటే 1 రూపాయి మళ్ళీ ఈసారి తీర్చచ్చులే, మళ్ళీ ఇప్పుడే కదా 2 రూపాయలే కదా పక్కన తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేయచ్చులే, అవసరానికి తీసుకోపోతే ఎందుకు, లేదా ఇప్పుడు ఈ టైం వస్తుందో రాదో, ఈ అవకాశం వస్తుందో రాదో, రకరకాలుగా మనకి ఎవరి స్టోరీ వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్గా ఎవరి స్టోరీ వాళ్ళకు ఉంటుంది. ప్రతి వాడి స్టోరీ వాడికి చాలా గొప్ప స్టోరీ లాగానే ఉంటుంది. ప్రతి రీజన్ కూడా చాలా గొప్ప రీజన్ లాగానే ఉంటుంది. ప్రతి రీజన్ కూడా చాలా కరెక్ట్ రీజన్ లాగా ఉంటుంది. అలా రీజన్స్ ఉంటాయి. కానీ అన్నిటికంటే బాటం లైన్ ఏంటంటే సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు పెట్టగలిగిన వాడే జీవితంలో ముందుకెళ్ళగలడు, ఆర్థికంగా నిలదొక్కోగలడు, అత్యంత ధనవంతుడు కాగలడు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డబ్బు నీ సైన్యం కావాలి. డబ్బు నీ సైన్యం కావాలి. ఈ సైన్యం ఎలాంటి సైన్యం కావాలంటే బయటికి వెళ్ళి తనలాంటి వాళ్ళని బందీలుగా పట్టుకున్నారు. అంటే మన సైన్యం అయినప్పుడు జనరల్గా రాజ్యాల కాలంలో ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు మన సైన్యం ఉన్నప్పుడు ఆ సైన్యం ఏం చేసేదంటే అవతలకి వెళ్ళి యుద్ధంలో బందీలు పట్టుకొని వచ్చేది అనమాట. ఎప్పుడైతే యుద్ధంలో బందీలు పట్టుకొని వచ్చి ఎంతమంది యుద్ధ ఖైదీలు పట్టుకురాగలుగుతారో డెఫినెట్గా ఆ రాజ్యాన్ని వీళ్ళు గెలిచినట్టుగా అయ్యేది. సో ఆ విధంగా మన డబ్బు కూడా మన సైన్యం కావాలి. డబ్బు సైన్యం కావటం అంటే ఏంటంటే ఎంతసేపు మనం డబ్బు కోసం పనిచేయడం కాకుండా డబ్బు మన కోసం పనిచేయాలి. ఎప్పుడైతే డబ్బు మన కోసం పనిచేస్తుందో ఆ డబ్బు మరింత డబ్బును సంపాదిస్తుంది. అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఏంటంటే ఎవరైతే డబ్బుని డబ్బు కోసం సంపాదించేలా ఇన్వెస్ట్ చేయగలుగుతారో, డబ్బుని సంపాదించేలా ఎవరైతే సెట్ చేయగలుగుతారో, మేనేజ్ చేయగలుగుతారో, దాని యొక్క ఎప్పుడైతే ఆర్గనైజ్ చేయగలుగుతారో వాళ్ళకి జీవితంలో ఏ విధమైన లోటు ఉండదు. ఎందుకంటే మీరు గమనించి చూస్తే ప్రతి వ్యక్తికి కూడా ఎంత గొప్ప వాళ్ళకైనా, ఎన్ని కోట్లు సంపాదించేవాడికైనా, ఎన్ని లక్షలు సంపాదించేవాడికైనా, ఎంతటి వాడికైనా ఒక స్థాయి వరకు అంటే సంపాదన సామర్థ్యం అనేది ఒక స్థాయిలో ఆగిపోతుంది. మీరు గమనించి చూడండి, ఎంతటి వాడికైనా సంపాదన సామర్థ్యం అనేది ఒక స్థాయిలో ఆగిపోయి తీరుతుంది. కానీ డబ్బు విషయంలో, డబ్బు ఖర్చు విషయంలోకి వచ్చేసరికి మనిషి చనిపోయిందాకా కాదు, చనిపోయిన తర్వాత కూడా డబ్బు యొక్క ఖర్చు అవసరం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సంపాదన సామర్థ్యం ఒక స్థాయిలో ఆగిపోతుంది, కానీ సంపాదన ఖర్చు యొక్క అవసరాలు చనిపోయిన తర్వాత దాకా కూడా మనకి ఖర్చు అవసరాలు ఉంటూ ఉంటాయి. అంటే మన యొక్క సంపాదన కాలం కంటే ఖర్చు అవసరమైన కాలము చాలా 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 ఎక్కువ. కాబట్టి డెఫినెట్గా ఎప్పుడైతే మన ఖర్చు అవసరమైన కాలం ఎక్కువైపోయిందో మనకి సంపాదించడం ఆగిపోయిన తర్వాత కూడా కావాల్సిన ఖర్చుని నిలదొక్కునేలా అంటే ఎదుర్కొనేలా, వాటిని మీట్ చేయగలిగేలా, వాటిని ఎదుర్కోగలిగేలా మనకి రిసోర్సెస్, వనరుల్ని మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం మనకి మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎవరెవరైతే యాక్టివ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఉంటారో, అంటే ఎవరెవరైతే క్రియాత్మక వనరులు కలిగి ఉంటారో, ఆర్థిక వనరులు కలిగి ఉంటారో, వారే నిష్క్రియాత్మక దాంతోపాటుగా ప్యారలల్గా నిష్క్రియాత్మక వనరులు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అంటే యాక్టివ్ ఇన్కమ్ సంపాదిస్తున్న సందర్భంలోనే మనం ప్యాసివ్ ఇన్కమ్ను కూడా ప్యారలల్గా జనరేట్ చేసుకుంటూ, మన యాక్టివ్ ఇన్కమ్ ఎప్పుడైతే ఆగిపోతుందో, యాక్టివ్ ఇన్కమ్ అయిపోయే నాటికి అంటే కనీసం అది మ్యాక్సిమం టైం లిమిట్ చెప్తున్నాను అనమాట, మ్యాక్సిమం టైం లిమిట్ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోయే నాటికి మన ప్యాసివ్ ఇన్కమ్ కూడా మన ఎక్స్పెండిచర్ని మ్యాచ్ చేయగలిగేలా, ఎక్స్పెండిచర్ని మీట్ చేయగలిగేలా మన ఏర్పాటు చేసుకుని ఉండి తీరాలి. అది మన కనీస బాధ్యత అవుతుంది. మనకు అవసరం, అది రేపొద్దున అవసరమే కాకుండా అది మన కనీస బాధ్యత అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఆ విధంగా మనం చేయగలుగుతున్నాము అన్నప్పుడు ఏమవుతుందంటే
మన డబ్బు మరింత డబ్బును సంపాదిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అప్పటి వరకు డబ్బును సంపాదించి ఉంటాము, ఇక మనం సంపాదించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి డబ్బు మనకి సంపాదించాలి అంటారు. అలాగే ఇంకొంతమంది అంటే మా మిత్రులు కొంతమంది మా మంచి మిత్రులు ఉన్నారు, ఒక ఆయన ఆయన చెప్పే ఎక్స్ప్రెషన్ ఏంటంటే, మీ కనుక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే డబ్బుని మూడవ సంతానంగా మీరు ట్రీట్ చేయండి. డబ్బును మూడవ సంతానంగా అంటే ఆ ఇద్దరు పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచి పోషిస్తారో అదేవిధంగా మూడవ సంతానంగా డబ్బును కూడా పెంచి పోషించండి. మీ యొక్క మానవ రూపం ధరించిన ఇద్దరు పిల్లలు మిమ్మల్ని మోసం చేస్తే చేయొచ్చుగాక, వదిలిపెట్టి వెళ్తే వెళ్ళొచ్చుగాక, లేదా మిమ్మల్ని దూరం చేసుకుంటే చేసుకోవచ్చు కాక, కానీ మూడవ సంతానం అయినటువంటి డబ్బు మటుకు ఈ డబ్బే మిమ్మల్ని చివరి నిమిషంలో చివరిదాకా ఆదుకుంటుంది, చివరిదాకా మిమ్మల్ని నిలబెడుతుంది. ఒకవేళ కొండకు అవసరమైతే ఆ ఇద్దరిని కూడా ఇదే ఇదే దగ్గర చేస్తుంది. అంటే ఆ మానవ రూపంలో ఉన్న ఇద్దరు పిల్లల్ని కూడా ఈ డబ్బు రూపంలో ఉన్న సంతానం కోసమైనా వాళ్ళిద్దరు మన చూడటం కానీ, లేదా మనం టేక్ కేర్ చేయడం కానీ, లేదా మన దగ్గర ఉండటం కానీ, వగేరే వగేరే విషయాలన్నీ జరుగుతాయంటే, మనం ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఈ డబ్బుని కూడా మూడవ సంతానం కింద మీరు ట్రీట్ చేసి ఆ ఇద్దరిని ఎలా అయితే పెంచి ఆ వేరే మానవ సంతానాన్ని ఏ విధంగా అయితే పెంచి పోషిస్తున్నారో అదేవిధంగా ఈ డబ్బు అనే సంతానాన్ని కూడా పెంచి పోషిస్తే ఒకనొక స్టేజ్లోకి వెళ్ళేసరికి, మీరు సంపాదించలేని స్టేజ్కి వెళ్ళేసరికి అప్పుడు ఈ డబ్బు మిమ్మల్ని ఆదుకుంటుంది. ఆ డబ్బే మిమ్మల్ని మీ జీవిత అవసరం తర్వాత కూడా, జీవితం అయిపోయిన తర్వాత కూడా ఉండే ఖర్చుల్ని అది టేక్ కేర్ చేస్తుంది. ఏదైనా సరే మిగతా ఏవి మనకి చేయి, ఏవి మనకి హ్యాండ్ ఇచ్చినా, ఎవరు మనకి ఏ బంధం మనకి హ్యాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ బంధం మనకి అన్యాయం చేసినా చేయకపోయినా, ఈ బంధం మటుకు డెఫినెట్గా మనకి నిలబడి ఉంటుంది, నిలదొక్కుని ఉంటుంది, మన అవసరాలని చూస్తూ ఉంటుంది. సో సంతానాలతో పాటు డబ్బును కూడా ఒక సంతానంలా పెంచి పోషిస్తే ఒక స్టేజ్కి వచ్చిందంట, మెచ్యూరిటీ వచ్చిందంట. అంటే మానవ సంతానానికి ఏ విధంగా అయితే మెచ్యూరిటీ వచ్చి వాళ్ళకి సంపాదన సామర్థ్యం వచ్చిన తర్వాత మనం చూడాలని మనం భావిస్తామో, వాళ్ళు చూడగలిగినా చూడలేకపోయినా ఈ సంతానం డబ్బు అనే దాన్ని సంతానంగా పెంచి పోషిస్తే అది మెచ్యూర్ అయ్యే టైంకి, అది మెచ్యూర్ అయ్యి సంపాదించడం మొదలుపెట్టే టైంకి డెఫినెట్గా మనని ఎవరు చూసినా చూడకపోయినా ఆదుకుంటుంది. లేదా ఇంకెవరన్నా చూడాలన్నా ఇది ఉన్నప్పుడే వాళ్ళు దీని ఆశతోటైనా మనల్ని ఆదుకుంటారు, మనల్ని చూసుకుంటారు. సో ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా అలయన్సెస్ చేసేటప్పుడు, అంటే ఎవరితోటైతే మనం పార్ట్నర్షిప్ చేస్తామో, ఏదైనా డబ్బు వ్యవహారంలో మనం అయితే పార్ట్నర్షిప్ చేస్తామో, ఆ పార్ట్నర్ని చాలా 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 జాగ్రత్తగా చూసి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ పార్ట్నర్ని ఎన్నుకోవడంలో కనుక మనం సక్సెస్ఫుల్ అయితే, రైట్ పార్ట్నర్ అయితే కనుక, ఆ రైట్ పార్ట్నర్ మనని అనంతర చాలా చాలా ఎత్తులకి తీసుకెళ్లి అత్యున్నత శిఖరాలకి తీసుకెళ్ళగలుగుతాడు, అత్యంత ధనికులుగా చేయగలుగుతాడు. అదే రాంగ్ పార్ట్నర్ అయితే కనుక డెఫినెట్గా తను మనని అదో పాతాళ్ళడానికి తొక్కేస్తాడు. కాబట్టి ఆ పార్ట్నర్షిప్ అనే దాన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది చాలామంది చేసే పొరపాటు. పార్ట్నర్షిప్లో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఆ పార్ట్నర్కి ఉండాల్సిన సమర్థత కంటే ఆ పార్ట్నర్కి ఉండాల్సిన సమర్థత కాకుండా ఆ పార్ట్నర్తో మనకున్న బంధాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. అంటే ఇదిగో మా బావమరిదనో, లేదా మా మేనత కొడుకనో, లేదా మా మేనరుడనో, లేదా మా బాబాయనో, మా మావయ్యనో, లేదా కష్టాల్లో ఉన్నాడనో, లేదా నిజాయితీ పరుడనో, మంచోడనో, ఏదో అంటే వేరే రీజన్స్ కోసం మనం పార్ట్నర్షిప్ చేస్తామే కానీ ఆ వ్యక్తి మన పార్ట్నర్షిప్ అయ్యి మన బిజినెస్ని డెవలప్ చేస్తాడు, లేదా బిజినెస్ సక్సెస్కి డెవలప్ అవుతాడు, హెల్ప్ అవుతాడు, లేదా బిజినెస్కి సపోర్టింగ్ సిస్టమ్గా ఉంటాడు అనే రీజన్ మటుకు చాలామంది వెనక స్టెప్లు, అంటే వెనక సీట్లో పెడతారు మన, అంటే దాన్ని వెనక భాగంలో పెడతారు. లైక్ లేటెస్ట్ సే కావాలి, దానికి ఎగ్జాంపుల్ ఒక మంచి ఎగ్జాంపుల్ అంటే, ఎటువంటి పార్ట్నర్ కావాలనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కావాలంటే మనం గద్ద నుంచి కూడా నేర్చుకోవచ్చు. అంటే అఫ్కోర్స్ మనీ వరల్డ్లో గద్ద నుంచి మనం చాలా చాలా విషయాలు నేర్చుకుంటాం. దాని నుంచి ఈ అలయన్స్ గురించి, అలయన్స్ కూడా అద్భుతంగా నేర్చుకోవచ్చు. ఈ అలయన్స్ గురించి గద్ద నుంచి ఎలా నేర్చుకోవచ్చు అంటే, జనరల్గా ఒక మగ గద్ద ఆడగద్దతో మేట్ చేయాలన్నప్పుడు వెళ్ళి ఆడగద్దతో కొంచెం ప్రపోజల్ లాంటి ప్రపోజ్ చేయటమో ఏదో చేస్తుంది. చేసినప్పుడు ఆడగద్ద దానికి ఒప్పుకోకుండా ఏం చేస్తుంటే గాల్లో, అంటే ఎగురుతుంది, గాల్లో ఎగురుతుంది. అది గాల్లో ఎగురుతున్నప్పుడు ఆటోమేటిక్గా మగ్గద్ద కూడా దాంతోపాటుగా దాన్ని చేజ్ చేస్తూ ఎగురుతుంటుంది అనమాట. అలా చేజ్ చేస్తూ ఎగురుతున్నప్పుడు, ఆ మగ్గద్ద చేజ్ చేస్తూ ఎగురుతున్నప్పుడు ఈ అలా వెళ్ళగా ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఈ ఆడగద్ద ఏం చేస్తుందంటే దాని దగ్గర ఒక ఈక లాగి కిందకు వదులుతుంది.
ఆ ఈక కిందకి వదిలినప్పుడు ఆ ఈక కింద పడుతుంటుంది నేల మీదకి. అయితే మగగద్ద యొక్క టార్గెట్ ఏంటంటే ఆ ఈక నేలని టచ్ చేసే లోపు దాన్ని గాల్లో పికప్ చేయాలి. అంటే ఒక గద్ద యొక్క ప్రాథమిక లక్షణం కానీ దాని యొక్క పవర్ ఎక్కడ ఉంటుందంటే దాని షార్ప్నెస్లో, దాని ఎయిమింగ్లో, దాని స్పీడ్లో, దాని యొక్క ఫ్లయింగ్ ఎబిలిటీలో. అంటే దానికి ఒక గద్ద సర్వైవ్ కావాలి, సక్సెస్ కావాలంటే దానికి ఉండాల్సిన క్వాలిటీస్ అనమాట. ఆ క్వాలిటీస్ అన్నింటినీ కూడా ఆడగద్ద చెక్ చేస్తుంది. అలా ఆ ఈక వదిలిన తర్వాత అది నేలని టచ్ చేసే లోపు ఈ మగ్గద్ద దాన్ని పికప్ చేయాలి. అంటే అఫ్ కోర్స్ గద్ద ఎంత దూరం నుంచైనా చూడగలుగుతుంది కాబట్టి ఇది మళ్ళీ ఈకని పికప్ చేసి పైకి వెళ్ళేసరికి ఆ గద్ద ఆడగద్ద ఇంకో 2 కిలోమీటర్ పైకి ఎగిరిపోయి ఉంటుంది. ఇంకో 2 కిలోమీటర్ పైకి ఎగిరి అక్కడ తీసుకెళ్ళి ఇది ఇవ్వగానే మళ్ళీ వదిలేస్తుంది. అంటే మళ్ళీ వదిలేస్తే అటు అక్కడ గాలి యొక్క వాతావరణం కానీ, గాలి వాలు కానీ, వేగం కానీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అంటే ఒక్కొక్క హైట్కి వెళ్తున్న కొద్దీ వాతావరణంలో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ అన్ని ఫ్యాక్టర్స్ని చెక్ చేస్తున్నాడు. అలా 2 కిలోమీటర్ పైకి వెళ్ళి, 3 కిలోమీటర్ పైకి వెళ్ళి, 4 కిలోమీటర్ అలా ఒక 8-10 సార్లు ఆ గద్ద ఆ ఈకను వదలటము, ఈ గద్ద పికప్ చేయడం, ఆ గద్ద ఈకను వదలటం, ఇది పికప్ చేయడం, అదే ఆటగా కొంతకాలం పాటు అదే ఆటగా ఉంటుంది అనమాట. అదే ఒక యాక్టివిటీగా ఉంటుంది. ఇది వదలటం అది పట్టుకోవడం, ఇది వదలటం అది పట్టుకోవడం. అలా పట్టుకోగా అప్పుడు ఆడగద్దకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఎస్ అంటే ఈ గద్దలో ఒక నిజమైన గద్దకు ఉండాల్సినటువంటి పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ ఈగల్. ఈ అంటే ఒక గద్దలో పవర్ఫుల్ గద్ద అనమాట. అంటే సర్వ లక్షణాలతో ఉన్న పవర్ఫుల్ గద్ద కాబట్టి ఇటువంటి గద్దతో నేను మీట్ అయితే నాకు కలిగే సంతానం కూడా ఇటువంటి పవర్ఫుల్ క్యాండిడేట్, పవర్ఫుల్ గద్దగా మారతాయి కాబట్టి అప్పుడు మాత్రమే నేను దానికి ఆ గద్దకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అన్ని టెస్టులు పెట్టిన తర్వాత అప్పుడు ఆ గద్దతో సంతానాన్ని కంటుంది. అంటే ఒక గద్ద కూడా తన సంతానాన్ని కనడానికి దానికి అర్హత ఉందా లేదా అని చెప్పి మరొక మగ గద్దని టెస్ట్ చేసి తీసుకుంటుంది. అలాంటప్పుడు మన జీవితాన్ని తలకిందులు చేయగలిగే బిజినెస్లోకి ఒక పార్ట్నర్షిప్గా మనం పెట్టినప్పుడు, ఆ పార్ట్నర్స్ని తీసుకొచ్చినప్పుడు ఆ పార్ట్నర్షిప్ చేసే వ్యక్తి మన బిజినెస్కి ఏ విధంగా తోడ్పడతాడని కానీ, బిజినెస్కి ఏ విధంగా సపోర్ట్ అవుతాడని కానీ, లేదా మన బిజినెస్ని వెనక్కి లాగుతాడా, ముందుకు తీసుకెళ్తాడనే కనీస అవగాహన మనం చూడటం అనేది మన కనీస బాధ్యత అవుతుంది, మన కనీస అవసరం అవుతుంది. అది మనకి చాలా చాలా అవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున మనకు ఒక బిజినెస్ పార్ట్నర్ వచ్చాడంటే ఆ పార్ట్నర్ వల్ల మనం ఉన్నత శిఖరాలకు చేరొచ్చు, లేదా అధపాతాళానికి కూడా పడిపోవచ్చు. అంటే పార్ట్నర్ అనేవాడు మన జోడెడ్లలాగా మనం పరిగెడుతుంటే మనతో పాటు పరిగెత్తేవాడు అవ్వాలి, కానీ మన మీద స్వారీ చేసేవాడు అవ్వకూడదు. లేదా మనం పనులు మానేసి వాడికి ట్రైనింగ్ ఇస్తూ కూర్చోవడమో, లేదా వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూర్చోవడమో, లేదా వాడికి సంజాయిషి ఇస్తూ కూర్చోవడమో చేస్తూ ఉంటే మన వెంచర్ ముందుకెళ్ళదు, మన డబ్బు పెరగదు, మన ఇద్దరికి మధ్య డిస్కషన్లు మాత్రం మిగులుతాయి. అటువంటి పార్ట్నర్ మనని మరింత ఆర్థికంగా దిగజారుస్తాడే కానీ ఉన్నత స్థితి చేర్చే అవకాశాలు ఏమాత్రం ఉండవు. కాబట్టి ఏదైనా వెంచర్లో, మనీ వెంచర్లో పార్ట్నర్గా చేసుకునే ముందు వీ షుడ్ బి చెకింగ్ ఇట్ క్లియర్లీ వాట్ ఈస్ ది ఎబిలిటీ. అంటే వాళ్ళని సమర్థత పరంగానూ, సమర్థత ప్రామాణికంగా మనం వాళ్ళని తీసుకోవాలి, కానీ వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒక బంధుత్వం ప్రామాణికంగానో, మంచితనం ప్రామాణికంగానో, ఇక్కడ మంచితనం అనే దాన్ని కూడా మీకు కనుక కొంచెం క్లారిఫికేషన్ కావాల్సి అంటే అది అర్థం కాకపోతే నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ మనిషి, మంచి పార్ట్నర్ అయిన ప్రతి వ్యక్తి మంచి వ్యక్తి కావాల్సిన అవసరం లేదు, అలాగే మంచి వ్యక్తి అయిన ప్రతి వాడు మంచి పార్ట్నర్ అవుతాడని గ్యారంటీ లేదు. సో మంచి పార్ట్నర్ అవ్వగలగడం వేరు, పర్సనల్గా వ్యక్తిగతంగా మంచి మనిషివాడు అవటము, లేదా జాలి దయ కలిగిన వాడు, ఎవరి మాట కాదనలేడు, సౌమ్యుడు, లేదా మృదు స్వభావి, లేదా ప్రతి చిన్నదానికి ప్రతి వాళ్ళ కష్టానికి కరిగిపోయేటటువంటి జాలిగుండె కలిగిన వాడు, ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. ఒక మనిషిగా ఈ క్వాలిటీస్ అన్ని మనిషికి కావాల్సి ఉంటుందేమో, కానీ ఒక పార్ట్నర్ కావాల్సి వచ్చేసరికి ఇవన్నీ కాదు కావాల్సింది. ఆ పార్ట్నర్కి బిజినెస్ని పెంచగలిగే సమర్థత ఉండటమే మొట్టమొదటి ప్రామాణికం అవ్వాలి. ఆ ప్రామాణికం కనుక మిస్ అయిన తర్వాత మిగతా లక్షణాలు ఎన్నున్నా అవి వేస్ట్ అవుతాయి, కానీ అవి సక్సెస్ కావు. సో మనం ఎప్పుడు కూడా మనం చెయ్యాలి అంటే ఆ పార్ట్నర్లో ఉండాల్సిన సమర్థతని చెక్ చేయాలి. తప్పితే మనం మన గురించి ఎంత మంచివాడు అనే దాన్ని ఆ మిగతా పారామీటర్స్ని పక్కన పెట్టి
లాజికల్గా మాత్రమే ఆలోచించి తీరాలి. అలాగే తర్వాత పాయింట్ ఏంటంటే, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా చాలా అద్భుతమైన పాయింట్ అండి, డబ్బు సమస్యలకి సమాధానం. మన జీవితంలో వచ్చే చాలా చాలా డబ్బు సమస్యలకి సమాధానం లేదా డబ్బు సమస్యలకి పరిష్కారం. ఐ రిపీట్, మన జీవితంలో వచ్చిన ప్రతి డబ్బు సమస్యకి పరిష్కారం డబ్బు మాత్రమే, నథింగ్ మోర్ నథింగ్ లెస్. అంతకంటే ఎక్కువ కాదు, అంతకంటే తక్కువ కాదు, అంతకంటే గొప్ప గొప్ప విషయాలు మీరు చెప్పినా అది ప్రయోజనం లేదు, అంతకంటే తక్కువ విషయాలు మీరు అందించినా దానికి సుఖం లేదు. డబ్బు సమస్యకి పరిష్కారం డబ్బు మాత్రమే. డబ్బునికి సమస్య ఏంటంటే దానికి పరిష్కారంగా నువ్వు డబ్బు మాత్రమే పెట్టాలి, కానీ ఆ తర్వాత నువ్వు అంతకంటే గొప్ప గొప్ప విషయాలు పెట్టినా దానికి దానికి అది సాటిస్ఫై కాదు, అంతకంటే తక్కువ విషయాలు పెట్టినా అది సాటిస్ఫై కాదు. నథింగ్ మోర్ నథింగ్ లెస్, ఇట్ మస్ట్ బి మనీ, అంతే. డబ్బు సమస్యకి పరిష్కారం డబ్బు మాత్రమే. సో డబ్బు సమస్య ఎప్పుడైనా మీకు లైఫ్లో వచ్చిందంటే దానికి డబ్బు మాత్రమే పరిష్కారం అవుతుంది. డబ్బు గురించి మాత్రమే ఆలోచించండి, కానీ ఆ టైంలో మీరు ఇంకేదో ఆలోచించి ఇది ఎలా కాదు కదా, అది అలా కదా, అది ఆడితో ఆడి చెప్తే అవుతుందా, వాడితో మంచితనంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అవుతుందా, లేదా వాడితో ఒప్పిస్తే అవుతుందా, వాడి దగ్గర నుంచి రికమెండేషన్ తెద్దామా, లేదా వీడితో ఒక మాట అనిపిద్దామా, లేదా వీడిని ఇలా బెదిరిద్దామా, లేదా ఇంకేదైనా బ్లాక్మెయిల్ చేద్దామా, ఇవన్నీ కూడా సొల్యూషన్స్ కావండి. మనీ ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ మనీ మాత్రమే. ఈ విషయాన్ని, సో మనీ సమస్య వచ్చినప్పుడు మనీ ఎలా తేవాలని మాత్రమే ఆలోచించండి, మనీ ఎలా జనరేట్ చేయాలని మాత్రమే ఆలోచించండి. అంతేగాని మనీకి తప్ప, మనీ తప్ప ఇంకేదైనా చేద్దామని ఆలోచించినా అది టెంపరీ, ప్యూర్లీ టెంపరీ సొల్యూషన్ అవుతుంది, కానీ అది ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మనెంట్ సొల్యూషన్ కాబోదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను నేను, మనకి ప్రపంచంలో ధనికులైన వాళ్ళు చాలామంది కనపడతారండి, కానీ సంపన్నులు కొద్దిమంది కనపడతారు. ధనికులైన ప్రతివాడు సంపన్నుడు కాదు. ఇక్కడ మీరు ఆ తేడా అర్థం చేసుకోవాలి. ధనికుడైన ప్రతివాడు సంపన్నుడు కాదు. ధనికులైన వాళ్ళు మనకి ప్రపంచంలో చాలామంది కనపడతారు, కానీ సంపన్నులు కొద్దిమంది కనపడతారు. డబ్బు అనేది ఇక్కడ మళ్ళీ వెస్ట్రన్ కల్చర్కి ఈస్టర్న్ కల్చర్కి నేను చెప్తూ ఉంటాను. సంపన్నుడు అనేవాడు అష్టలక్ష్ముల్ని కలిగి ఉంటాడు. అంటే హోలిస్టిక్ గ్రోత్లో, హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్లో ఉంటాడు. హోలిస్టిక్ బ్యాలెన్స్డ్ లైఫ్లో ఉన్నవాడు సంపన్నుడు. అది అన్నీ లేకుండా ఓన్లీ డబ్బున్నవాడు ధనవంతుడు. ఓన్లీ డబ్బున్నవాడు ధనవంతుడు అయినప్పుడు ధనాన్ని చూసి మురుచుకుపోవాలి, కానీ తనకి ఇతర రంగాలైనటువంటి ఆరోగ్యం కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, గుర్తింపు కానీ, పరపతి కానీ, సుఖశాంతులు కానీ, సంతోషాలు కానీ ఇవేవి కూడా లేని పరిస్థితులు ఉంటాయి. అలా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ డబ్బు అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో ద లాస్ట్ అండ్ మోర్ పాయింట్, మనం ప్రపంచానికి ఏదైతే ఇస్తామో మనకు వచ్చే బహుమానం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. మనం ప్రపంచానికి ఏదైతే ఇస్తామో దానికి వచ్చే మనకు వచ్చే రిటర్న్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఏవైతే మనం ప్రపంచానికి, అంటే నీ దగ్గర నుంచి ఉన్నటువంటి దాంట్లో డెఫినెట్గా నీ యొక్క టాలెంట్ కావచ్చు, నీ యొక్క స్కిల్ కావచ్చు, నీ యొక్క ఎబిలిటీ కావచ్చు, ఏదైనా సరే నువ్వు దానికి తగ్గట్టుగా ప్రపంచానికి ఇవ్వాలి. ప్రపంచానికి నువ్వు ఎంత ఇస్తే అంత నీకు వస్తుంది. అది ఏ విధంగా వాల్యూ ఎడిషన్ అంటే, నీ యొక్క గూడ్స్ ద్వారా కానీ, నీ యొక్క సర్వీసెస్ ద్వారా కానీ, నీ యొక్క టీచింగ్స్ ద్వారా కానీ, జిఎస్టీ అని చెప్పి నేను కోడ్ నేను సరే దాన్ని యాక్రోనిమ్ చేశాను, గూడ్స్ ద్వారా కానీ, సర్వీస్ ద్వారా కానీ, నీ యొక్క టీచింగ్ ద్వారా కానీ, అవతల వాళ్ళ జీవితాల్లో వాల్యూ ఎడిషన్, నువ్వు ఎంతమంది జీవితాల్లో ఎంత వాల్యూ యాడ్ చేస్తావో అంత నీ జీవితంలోకి సంపద. డబ్బు కాదండి, సంపద వద్దన్నా వచ్చి తీరుతుంది. ఇందాక నేను చెప్పాను, యూ హావ్ టు సెడ్యూస్ మనీ, డోంట్ లెట్ మనీ సెడ్యూస్. అంటే డబ్బు మీ జీవితంలోకి వచ్చి తీరాలంటే మీరు ఏం చేయాలో అటువంటి పని చేయాలని చెప్పి, వాటిల్లో ఇది అతి ముఖ్యమైనది అనమాట. అంటే మీరు ఏదైతే ఇస్తారో అదే మన ఏది దేంతో అయితే ప్రజల జీవితంలో, ప్రపంచంలో ఉండే జనాల జీవితంలో ఎవరైతే వాల్యూ యాడ్ చేస్తారో, ఆ వాల్యూ ఎంత యాడ్ చేస్తారో, ఎంత పాజిటివ్ డిఫరెన్స్ మీరు తీసుకురాగలుగుతారో అంత డబ్బు మీ జీవితంలోకి వచ్చి తీరుతుంది అనమాట. సో మనం ఆటోమేటిక్గా దాని డబ్బు కావాలంటే డబ్బు వెనకాల పరిగెత్తడం కాకుండా మనం వాల్యూ ఏ విధంగా యాడ్ చేయగలుగుతాం, ఏ విధంగా మనం
దానికి వాళ్ళ యొక్క జీవితంలో ఒక మార్పుని తీసినగలుగుతాం, ఒక పాజిటివ్ మార్పుకి కారణం కాగలుగుతామనే దాని మీద ఫోకస్ చేస్తే మనీ విల్ బి ఫోర్స్ టు కమ్ టు యూ, మనీ విల్ బి వాట్ వి కాల్ దేర్ విల్ బి నో అదర్ వే ఫర్ మనీ టు గో అగేన్స్ట్ యూ. డెఫినెట్గా మనీ మీద లైఫ్లోకి వచ్చి తీరుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలన్నీ ఆలోచిస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారని భావిస్తూ నా తరఫున, మైండ్ మీడియా వారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.